చంద్రబాబు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్రౌండ్ రియాలిటీ ఇదే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడికి మీడియాలో ఉన్న అపారమైన మద్దతు గురించి ఎవరికీ ప్రత్యేకించి చెప్పకర్లేదు ఇన్ని సంవత్సరాల నుండి ఆయనకంటూ సొంత బలం లేకపోయినా విజయవంతంగా నెట్టుకొస్తున్నారంటే అందుకు కారణం మీడియా బలమే మొసలికి నీటిలో ఎంత బలం ఉంటుందో చంద్రబాబు మీడియా బలం అలాంటిదే చంద్రబాబు నిర్వహించే చిన్న ప్రోగ్రాంలను కూడా భూతార్థంలో చూపించడమే ఎల్లో మీడియా లక్ష్యం ఇదే సమయంలో ప్రత్యర్థుల సభలు ఎంత సక్సెస్ అయినా ఫెయిల్ అయినట్లుగా చూపించడం మామూలే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే వైజాగ్ చంద్రబాబు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు ఆయన విజన్ చాలా మందికి ఏమాత్రం అర్థం కాదు పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిలీజ్ చేసే చెప్పే విజన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆచరించరు సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే వైజాగ్ బీచ్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహం నుండి రెండు కిలోమీటర్లు వాక్ చేశారు తర్వాత ఒక సదస్సు కూడా నిర్వహించారు విషయం అంతా ఇక్కడే ఉంది అదేంటంటే వాక్లో కనిపించిన తమ్ముళ్ళు తర్వాత సదస్సులో ఎక్కడా కనబడలేదు వాక్లో ఎంతమంది పాల్గొన్నారో తెలియదు కానీ ఎల్లో మీడియా మాత్రం బీభత్సంగా జనాలు పాల్గొన్నట్లు ఫోటోలు వేసింది అది నిజమే అనుకుంటే మరి తర్వాత జరిగిన సదస్సులో జనాలు ఎందుకు లేరు సదస్సులో పట్టుమని రెండు వందల మంది కూడా ఉండుండరు అందుకనే ఎల్లో మీడియా ఎక్కడ కూడా సదస్సులో పాల్గొన్న జనాల ఫోటోలు వేయలేదు చివరకు టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలు కూడా చంద్రబాబు మాట్లాడుతున్న వేదికను కవర్ చేశారే కానీ జనాలను మాత్రం చూపలేదు ఎవరో ఒక మహిళ చంద్రబాబును ప్రశ్నించినప్పుడు మాత్రం జనాలను చూపించారు అప్పుడు ఒక పది మంది ఉంటే ఎక్కువ అంటే జనాలు లేకుండానే చంద్రబాబు తన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి అనర్ఘంగా దాదాపు గంటన్నరసేపు ఉపన్యాసం దంచి కొట్టారు చంద్రబాబు ఏం చెప్పారన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే కనీసం తమ్ముళ్ళు హాజరైనా సదస్సులో జనాలు కనిపించేవారు దానికి ఎల్లో మీడియా పార్టీ నేతలతో పాటు మేధావులు చాలామంది సదస్సుకు హాజరైనట్లు బిల్డప్ ఇవ్వడమే కోసమెరుపు